హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అతి తక్కువ పెట్టుబడితో గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత లాభం సంపాదించవచ్చు డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎలా అప్లై చేయాలి అన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వివరాలు తెలుసుకునే కంటే ముందుగా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేకుండా వంట చేయడం అయితే అసాధ్యం గతంలో వాడే కట్టెల పొయ్యిలు బొగ్గు పొయ్యిలు గ్రామాలకు కూడా ఇప్పుడు కనిపించడం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నారు ఎప్పుడు డిమాండ్ ఉండే వ్యాపారంలో ఇది కూడా ఒకటి మన ఇండియాలో భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ కంపెనీలు గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ ఆపర్చునిటీ కల్పిస్తున్నాయి అయితే గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ పొందడం కొంచెం కష్టం కానీ అసాధ్యం అయితే కాదు డీలర్షిప్ పొందాలి అంటే తక్కువ డబ్బుతో గ్యాస్ ఏజెన్సీని పొందడం చాలా కష్టము గ్యాస్ ఏజెన్సీ పొందాలంటే ఉండాల్సిన కనీస ఏంటో ఇప్పుడు చూద్దాం దరఖాస్తుదారుడు సొంత ల్యాండ్ని అయితే కలిగి ఉండాలి ఒకవేళ సొంత ల్యాండ్ లేకుంటే ల్యాండ్ని మనం లీజ్గా కూడా తీసుకోవచ్చు దరఖాస్తుదారుడు పదవ తరగతి పాస్ అయి ఉండాలి అలాగే ఇరవై ఒకటి సంవత్సరాలు నిండి ఉండాలి దరఖాస్తుదారుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా ఉండకూడదు గ్యాస్ ఏజెన్సీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందుగా నేను చెప్పిన కంపెనీలో గ్యాస్ ఏజెన్సీ డీలర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ నియామకం కోసం పేపర్లో యాడ్ అయితే ఇస్తారు లేదా అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయినా ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఏరియా మేనేజర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది అప్పుడు అతను మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీ బ్యాక్గ్రౌండ్ అన్ని వివరాలు చెక్ చేస్తాడు అంతా ఓకే అని నిర్ధారించిన తర్వాత కంపెనీ మీకు ఒక తేదీనైతే ప్రకటిస్తుంది ఆ డేట్ లోపు మీరు తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించాలి లేదంటే కంపెనీ మీ లైసెన్స్ని రద్దు చేస్తుంది డీలర్షిప్కి అప్లై చేసే సమయంలో కంపెనీకి మనం కొంత అమౌంట్ని రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది మీరు పట్టణ ప్రాంతంలో గ్యాస్ డీలర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు పదివేల రూపాయలు ఓబీసీ వారు ఐదు వేల రూపాయలు ఎస్టీఎస్సీ వారు అయితే మూడు వేల రూపాయలు ఫీజుగా చెల్లించు ల్సి ఉంటుంది అదే విలేజ్ లేదా మండల స్థాయి లెవెల్లో డీలర్షిప్ పొందాలి అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎనిమిది వేల రూపాయలు ఓబీసీ వారు నాలుగు వేల రూపాయలు ఎస్టి అభ్యర్థులు రెండు వేల ఐదు వందల రూపాయలు ఫీజుగా చెల్లించాలి అలాగే మనం కొంత అమౌంట్ని సెక్యూరిటీ డిపాజిట్గా కూడా చెల్లించాలి ఈ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమ్మనేది నాన్ రీఫండబుల్ మీరు పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీని రన్ చేయగలరు అనుకుంటే మీరు యాభై వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే నలభై వేల రూపాయలు డిపాజిట్ చేయాలి ఈ బిజినెస్ కోసం సుమారు పది నుండి పదహైదు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది ఇది ఎప్పటికీ డిమాండ్ తగ్గని బిజినెస్ కాబట్టి లాభాలు కూడా చాలా ఎక్కువగానే వస్తాయి నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొన్ని అంచనాల ప్రకారం అయితే ఈ బిజినెస్లో గ్యాస్ ఏజెన్సీ ఓనర్ నెలకి మూడు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం కూడా ఉంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇండియన్ గ్యాస్ కంపెనీ ఒక సిలిండర్ పై అరవై నుంచి అరవై ఐదు రూపాయలు కమిషన్ డీలర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు గ్యాస్ ఏజెన్సీ బిజినెస్లో కొత్త కస్టమర్స్ని ఏర్పాటు చేసుకుని ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు అలాగే ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీ పొందాలంటే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ పాస్పోర్ట్ నెంబర్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ లేదా స్టేట్ నుంచి మనం లైసెన్స్ పొందాల్సి ఉంటుంది ఈ బిజినెస్ కి సంబంధించిన వివరాలు అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త బిజినెస్ ఐడేతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్